యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాలమహానాడు టీఎంఆర్పిఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇవ్వటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని జాతీయ దళిత సంఘాల భారత్ బంద్కు ఏప్రిల్ 2వ తేదీన పిలుపు ఇవ్వటం జరిగింది। ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 11 మంది దళితులు మరణించడం జరిగింది। ఇట్టి సంఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలేరులో మాల మహానాడు మరియు టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం వహించారు। ఈ కార్యక్రమంలో నీలం వెంకటస్వామి, తుంగ కుమార్, గ్యారా నరేష్, సాయిబాబా, స్వామి మహేష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు। సుప్రీంకోర్టు కొందరు ఇద్దరు జడ్జీలు ఆ చట్టాన్ని తీసేయాల్సిందిగా కొంత సవరణ చేసిన చేయడం జరిగింది। ఆ సవరణ చేయొద్దని భారత్ బంద్ ప్రకటన మనము భారత్ యావత్ ప్రపంచం మొత్తం కూడా భారత్ మొత్తం కూడా ఈ యొక్క బంద్ పాటించడం జరిగింది। యథావిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని యథావిధంగా కొనసాగించాలని ఉద్దేశంతోనే ఈ బంద్ ప్రకటించడం జరిగింది। నిన్న దానికి దళిత సోదరులు 900 మన రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ బీహార్ కానీ టోటల్గా 900 చనిపోవడం జరిగింది। మన స్వేచ్ఛ సమానత్వం కోసం మేము అడిగే హక్కులు రాజ చౌహాన్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ బజరంగ దళ గుండా మనమేనే కాల్పులు చేసి పోలీసుల మీద నెట్టేసి వాడు ఇంతవరకు ఎమ్మెల్యే కోటర్స్లో ఉండే చూస్తే వాడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిమ్మకి నీరెచ్చినట్టుగా ఉంటున్నారు। అలాంటి పైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంబడే వారిని తీసి వచ్చి అరెస్ట్ చేసి వారిని తగిన శిక్ష విధించి వారికి మనకు దళితులకు న్యాయం చేయాలని ఈ కార్యక్రమానికి అన్ని దళిత సంఘాలు మరియు రాష్ట్ర నాయకులు అది కనుక మేము ఇచ్చిపెడితే మీ ఆర్ఎస్ఎస్ రోడ్ల మీద తిరగకుండా ఎన్నడూ రోడ్ల మీదకి రారు। అది గమనించి మీ అందులో మీరు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బంద్కు దళిత సంఘాలన్నీ బంద్కు తీసుకునివ్వడం జరిగింది। ఆ బంద్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో బంద్ విజయం ఎంత అయింది దానిలో భాగంగానే ఏదైతే 900 వేరే రాష్ట్రాల్లో చనిపోయారో వాళ్ళ నిజంగా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిజంగా బీజేపీ ప్రభుత్వం నిజంగా ఇది దళితులను అని ఏదైతే గుర్తు చేస్తుందనేది దీనికి భావించాలి। నిజంగా ఈరోజు దళితులు నిజంగా దేశవ్యాప్తంగా ఎక్కువన్నారు కనుకనే దళితుల మీద కావచ్చుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గుండాలు నిజంగా దళితులపై ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రతి ఒక్క చోట దళితులపై నిజంగా ఈరోజు దళితులపైనే దాడి జరుగుతుంది। బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క బీసీలపైన కానీ ఎవరిపైన ఇదైతే దాడులు జరుగుతుందో ప్రతి ఒక్క విషయంలో దళితులపై టార్గెట్ చేసి